నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 120వ జయంతి సందర్భంగా టీడీపీ కార్యకర్త బేద గిరిధర్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో శ్రీ పొట్టి శ్రీరాములు ఎన్నో సేవలు చేశారని, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, పొట్టి శ్రీరాములు పేరుగాంచేలా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు జువ్వలదిన్నె గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేసుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములను ఈ విధంగా స్మరించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 120వ జయంతి సందర్భంగా ఈరోజు జువ్వలదిన్నె గ్రామంలో ఆయన స్మారక భవనం సందర్శించి ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు మన భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఏర్పడడంలో మూల పురుషుడు. ఈరోజు తెలుగు జాతి మొత్తం ఆయనకి రుణపడి ఉండాల్సినటువంటి సందర్భం. మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కారకులు ఈ గ్రామం మొత్తం జువ్వలదిన్నె పంచాయతీలో మొత్తం పొట్టి శ్రీరాములు గారి మార్గాన్ని మనం కొండ తిప్ప నుంచి హైవే నుంచి ఇక్కడ జువ్వలదిన్నెకి వచ్చే వరకు, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పేరు మీద చిప్పలేరు మీద బ్రిడ్జి నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన నాలెడ్జ్ సెంటర్ అని చెప్పి ఒకటి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం ఈ గ్రామాన్ని అన్ని విధాల సుమారు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ పనులన్నీ కూడా కొన్ని ఇంకా ఆగిపోయి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాటిని ముందుకు తీసుకొని పోయి పొట్టి శ్రీరాములు గారికి జ్ఞాపకార్థంగా రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ముందర మనం చేసినటువంటి పనుల్లో ఈరోజు మత్స్యకార గ్రామాలకు అవసరమైనటువంటి బీకెనాల మీద బ్రిడ్జి శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు అప్పుడు వచ్చినటువంటి మన హార్బర్ని మొదలు పెడుతున్నారు కాబట్టి అది సంతోషకరమైన విషయమే. దాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనానికి సంబంధించిన పనులన్నీ కూడా అదే ఆగిపోయినాయి, వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులను తెలియజేస్తాను.